కర్నూల్ జిల్లా ఆదోని మండల ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో ఆదోని ఎంపీడీఓ గీతావాణి అధ్యక్షతన జగనన్న పల్లె వెలుగు ఎల్ఈడి నిర్వహణ మరియు మరమ్మతులు చేయు బాధ్యతను సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శులకు బదలాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న పల్లె వెలుగు నిర్వహణ మరియు మరమ్మతులు గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శులకు కేటాయించినందుకు గాను ఆదోని మండల పలువురు గ్రామాల సర్పంచ్లు సీఎం జగన్కి కృతజ్ఞతలు తెలిపారు. ఆదోని మండలంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకి, ఆదోని మండల పంచాయతీ కార్యదర్శులకి, అధికారులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మనం సంప్రదాయబద్ధంగా వాడే లైట్ల వల్ల ఎక్కువగా మనకి కరెంట్ బిల్లు వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ కరెంటు బిల్లు తగ్గించాలి, పొదుపు చేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగనన్న పల్లె వెలుగు పేరుతో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అన్ని గ్రామ పంచాయతీలు ఎల్ఈడి లైట్లను వేయడం జరిగినది. ఎందువలన అంటే పాత పద్ధతిలో మనకు టూ లైట్లు 32 వాటేజ్ కానీ 40 వాటేజ్ కానీ 50 వాటేజ్ కానీ 70 వాటేజ్ అప్పుడు విద్యుత్ బిల్లు అనేది ఎక్కువ వచ్చేది. వీధి దీపాల బదలాయింపు కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి మండల అధికారులకు జిల్లాధికారులకు మరి కార్యదర్శి వర్గానికి మరి నాతోటి మిత్రులైనటువంటి సర్పంచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గతంలో ప్రభుత్వం ఒక ఈఎల్ఎస్ కంపెనీకి ఇచ్చినటువంటి వీధి దీపాల నిర్మాణం బదలాయింపు మా సర్పంచ్ కార్యదర్శుల వర్గాలకు ఇచ్చినందుకు